नमस्ते चूस्तुंदी तेलुगु रैतु बड़ी ई रोज मनं हैदराबाद सिकिंद्राबाद तिरुमलगिरि प्रांतंलो उन्न पट्टुगूळ्ळ कोनुगोलु केंद्रं प्रभुत्वं आध्वर्यंलो नडिचे सिल्क ककून मार्केट कु वेल्तुन्नां पट्टुगूळ्ळनु ए विधंगा मार्केट लो अम्मुतुंटारु पट्टुगूळ्ळ कोनुगोलु जरिगे प्रक्रिया ए विधंगा उंटुंदी प्रस्तुतं पट्टुगूळ్ళ ధర ఎంత ఉంది మార్కెట్ కు రైతు ఎంత తీసుకొస్తే ఆయనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి పట్టుపురుగులు ప్రస్తుతం పెంచితే ఎలాంటి లాభాలకు అవకాశాలు ఉన్నాయి ఏం ధరలు నడుస్తున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం వారిని కలిసి ఆ మార్కెట్ కు వెళ్లి ఇదంతా కూడా ఒక వ్లాగ్ లాగా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం ఆ పట్టుపురుగులు పెంచుతూ పట్టుగూళ్ళు సాగు చేస్తున్న రైతు జల్లా పునరికం గారితో పట్టణం వాళ్ళు ఈసారి పెంచిన పట్టు పురుగుల నుంచి తీసినటువంటి పట్టుగూళ్ళన్నీ కూడా పంట తీసుకొచ్చారు వారితో పాటు పట్టుగూళ్ళు అమ్ముతున్నటువంటి ప్రభుత్వ మార్కెట్ కు వెళ్దాం మనం ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం వారు నల్లగొండ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కనగల్ మండలం నరసింహాపురం గ్రామంలో పట్టుపురుగులు పెంచుతూ పట్టుగూళ్ళు తీస్తున్నారు వీరికి మొత్తం ఈ పంట ఎన్ని కేజీలు తూగుతుంది మొత్తం ఎన్ని డబ్బులు వచ్చే అవకాశం ఉందనే పూర్తి స్థాయి ఆ సమాచారం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అదంతా చూసిన తర్వాత ఈ పట్టుగూళ్ళను సాగు చేయడం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఈ బ్యాచ్ లో ఎన్ని పురుగులు పెంచారు దానికోసం మొత్తం ఎంతమంది మనుషులు ఎన్ని రోజులు పనిచేశారనే పూర్తి స్థాయి సమాచారం కూడా చూద్దాం ఒకసారి వీళ్ళు కారులో దాదాపు ఎన్ని బ్యాగులు వేశారో అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నాన్న నమస్తే మీరు పట్టు పురుగులు ఈసారి ఎన్ని ఎన్ని డిఎఫ్ఎల్స్ పెంచారు మొత్తం 250 డిఎఫ్ఎల్స్ 250 అంటే ఈ పంట ఎంత ఉండొచ్చు సుమారుగా దాదాపు 190 నుంచి 200 కేజీస్ మధ్యలో 200 కేజీలు చూడొచ్చు కారులో ఎక్కడ స్పేస్ లేదు వారితో పాటు ప్రయాణం చేద్దామంటే కూడా కుదరలేదు మాకు రండి ఇక్కడి నుంచి వచ్చి ఇంకా తెలుస్తుంది క్లియర్గా ముందు వైపు కూడా నింపుకొని వచ్చారు దాదాపు 100 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసారు ఇట్లా ఇగో ఇక్కడి నుంచి చూడొచ్చు బస్తాలన్నీ కూడా ఈ వెనకాల డిక్కి వరకు దాదాపుగా డిక్కి వరకు కూడా నింపేశారు ఇవన్నీ కూడా పట్టుగూళ్ళు ఇట్లా చూసి ఇక్కడ కూడా బస్తాలు అంటే ఇవి చూడడానికి చాలా ఎక్కువ కనపడతాయి కానీ వెయిట్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కనపడ్డా కూడా 200 కేజీల వరకు ఉండొచ్చు అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు ఆ రేట్ ఎంత ఉంది ఎన్ని డబ్బులు వస్తాయి వారితో పాటు ప్రయాణం చేద్దాం మనం వెనకాల వేరే కార్లో వెళ్దాం వారు ముందు వెళ్తూ ఉంటారు పునరికం గారు ఈ వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా ఎక్కడ ఎట్లా వేలం వేస్తున్నారు ఏంటి ఏం జరుగుతుందనే ప్రాసెస్ అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇది పట్టుగూళ్ళ విక్రయ కేంద్రం ఇవన్నీ శాంపిల్స్ కొన్ని ఇది గవర్నమెంట్ కకూన్ మార్కెట్ ఇదేనా మొత్తం హాల్ హాల్ లాగా ఉంటుంది మొత్తం హాల్ రెండిట్లలో మూడిట్లలో ఎన్ని పడితే అండి వచ్చా మూడు ట్రేలు ఒక్కొక్కరికి ఇట్లా నేను వేసుకోవచ్చు మన వెయిట్ బట్టి అన్నట్టు జనరల్ గా చెప్పేది అంటే 60-65 కేజీస్ ఒక ట్రేల్ వస్తుంది 60-65 కేజీలు ఒక ట్రేల్ మనం 8th 9th లాట్ ఆల్రెడీ కొన్ని లాట్స్ వచ్చింది ఆల్రెడీ అక్కడ కొంత ఉన్నాయి చూద్దాం అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు పునరికం గారు తీసుకొచ్చి వేసినవి ఇవన్నీ కూడా ఇక్కడ వేరే రైతులు తీసుకొచ్చిన పట్టుగూలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అవి కూడా మనం బస్తాల నుంచి తీయాలి కదా బయటికి అవి కూడా తీసాలి ఇట్లా ఈ రకంగా పోయాల్సి ఉంటుంది అన్నీ కూడా వీటిలో క్వాలిటీని బట్టి రేట్ అనేది ఏమైనా ఉంటుంది అసెస్మెంట్ చేస్తారు చేస్తారా మార్కెట్ వాళ్ళు దీన్ని శాంపుల్ తీసుకుంటారు తీసుకొని కట్ చేసి ఓపెన్ చేసి అసెస్మెంట్ చేస్తారు అంటే వెయిట్ ఎంత వస్తుంది అనేది చూస్తారా ఎట్లా చూస్తారు 9 ఫీచర్స్ చూస్తారు 9 ఫీచర్స్ చూద్దాం మన షీట్ చూద్దాం ఓకే మనం ముందు ఒకసారి ఆ మిగిలిన పంట అంతా తీసుకొచ్చి లోపల పెడదాం తర్వాత మాట్లాడదాం ఒకటి లాస్ట్ ఇప్పుడు ఈ పంట అంతా గవర్నమెంట్ ఏది కొనదు ప్రైవేట్ రైలర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు రైలర్లు వీటిని కొనుక్కొని వాళ్ళు దీన్ని అంటే ఇది వేడిలోనే దారం తీస్తారు పట్టు దారం తీస్తారు పట్టు దారాన్ని వాళ్ళు సేల్ చేస్తారు మళ్ళీ ఏదైనా చీరలు వేసే వాళ్ళు లేదా పట్టు ఎవరి పనులు వాళ్ళకి సేల్ చేస్తారు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు ఈ ఒక్క పట్టుగూడు నుంచి సగటున 800 మీటర్ల నుంచి 1000 మీటర్ల దూరం అంటే అంత పొడుగుండే పట్టు దారం వస్తుందనేది చెప్తున్నారు సో ఇప్పుడు ఈ పంట అంతా తీసుకొచ్చారు దీన్ని
ఇక్కడ రీలర్ అంటే వాళ్ళు పట్టు గూళ్ళు పెంచే వాళ్ళేమో ఫార్మర్లు, పట్టు సిల్క్ కర్టూన్స్ ఫార్మింగ్ చేసే ఫార్మర్ వీళ్ళు. దీని నుంచి ఇప్పుడు వీళ్ళు పట్టు గూళ్ళు కొనుగోలు చేసి పట్టు గూళ్ళ నుంచి పట్టు దారం తీసే వాళ్ళను రీలర్లు అంటారు. వాళ్ళు ప్రైవేట్గా ఇండస్ట్రీలు నడుపుకుంటూ ఉంటారు పట్టు గూళ్ళ నుంచి పట్టు దారం తీసే వాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ పంటను అంతా చూసి దీనికి ఏ ధర పెట్టగలుగుతాం అట్లా ఎంతమంది వస్తారు వాళ్ళు సుమారు ఇక్కడ? దాదాపు 8-9 మెంబర్స్. కొందరు ఫిజికల్గా వస్తారు, కొందరు ఆన్లైన్లో వస్తారు. కొందరు ఆన్లైన్ మొత్తం ఆప్షన్ లేదు. అందులోంచి కొంత ఒక 1/2 కేజీ పంట మార్కెట్ వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఒక 20 గూళ్ళను సెలెక్ట్ చేసి ఆ 20 గూళ్ళను ముందుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా పునరికం గారి ఇంతకుముందే ఆ అసెస్మెంట్ అంతా కూడా పూర్తయింది. ఆ 20 పట్టుగూళ్ళను డైరెక్ట్గా జోకినప్పుడు 3 కేజీల నర సుమారు 3 కేజీల 459 గ్రాముల బరువు తూగాయి 20 గూళ్ళు వచ్చేసి. తర్వాత వాటిలోంచి వాటిని కట్ చేసి వాటిలో ఉన్న ప్యూప పట్టుపురుగు ఏదైతే ఉందో దాన్ని తీసేసి మళ్ళీ 20 గూళ్ళను మళ్ళీ వెయిట్ చేస్తారు. అప్పుడు అది మొత్తం పట్టుగూళ్ళు పురుగులు తీసేసిన తర్వాత మిగిలిన పట్టు దారం వెయిట్ చూసుకుంటే అది మాత్రం 750 గ్రాముల వరకు వచ్చింది. అంతకుముందే 3450. దాన్ని బట్టి ఒక్కొక్క పట్టుగూడును మనం అంచనా వేయచ్చు. సుమారు 35 గ్రాముల వెయిట్ అంటే ప్యూపా లేని పట్టుగూడు ఒక్కొక్కటి 35 గ్రాముల వెయిట్ వరకు వచ్చింది వాళ్ళది. సో దాన్ని బట్టి వాళ్ళు ధర కొంతవరకు రీలర్లు ఎవరైతే పంటను కొనుగోలు చేస్తారో వాళ్ళు ఈ ధర నిర్ణయిస్తూ ఉంటారు. కొంత డ్యామేజ్ అయిన పట్టుగూళ్ళు అదేవిధంగా ఒకే పట్టు గూళ్ళలోకి 2 పురుగులు కూడా వెళ్ళి డబుల్స్ అంటారు వీటిని. 2 పట్టు పురుగులు ఒకే దాంట్లో వెళ్ళి పెద్ద సైజులో కనబడుతున్నాయి. చూడవచ్చు మనం అబ్జర్వ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇట్లాంటివి కూడా ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఇక్కడ మార్కెట్ లోపలనేమో ప్రధానమైన పంట అంతా మార్కెట్లో ఉంచారు. ఇక్కడ వీటిని పోసుకున్నారు. అన్న ఇప్పుడు మామూలుగా అయితే ఎంత వస్తాయి అంటే ఎంత పర్సంటేజ్ వస్తాయి ఇవి? అంటే ఇది టోటల్ క్రాప్లో లెస్ దెన్ 5%. మొత్తం పట్టుగులు 100 కేజీలు వచ్చినప్పుడు ఒక 4-5 కేజీలు మాత్రమే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీది కూడా మీదే ఇక్కడ పోసింది? మనది ఇక్కడ పోసింది. ఇక్కడ పోసేది ఇందులో అంటే ఇది డబల్స్ ఉన్నది. ఇవేమో 2 డబల్స్ ఉన్నది. అంటే 2 పురుగులు ఒక గూడు వాడినాయి. ఇది స్టెయిన్ అంటే చిన్న ఏదైనా ఎక్స్క్రిటరీ మెటీరియల్ అంటడం కానీ లిటర్ అంటిన గూళ్ళు అన్నట్టు. ఇందులో కూడా దారం వస్తుంది, కాకపోతే కొంచెం లేబోరియస్ ఉంటుంది వాళ్ళకి వర్క్. వర్క్ తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి కాబట్టి ఇది అంటే ఆ రేటుకు పోల్చుకుంటే మాత్రం ఒక 20-30% మధ్యలోనే ఉంటుంది రేటు. కాకపోతే ఇది టోటల్ లాటు మనకు ఆక్షన్ పెడతారు మనం అంటే ఒకసారి ధర పరంగా చూసుకుంటే మాత్రం అది ఒకవేళ 600 వచ్చింది అనుకోండి, 600-650 వచ్చింది అనుకోండి, 150-200 మధ్యలో ఉంటుంది. అంటే 3 ఇంతలు దాదాపు ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇన్సెంటివ్కి మాత్రం ఈ రేట్ కూడా యాడ్ చేస్తుంది. గవర్నమెంట్ మనం పట్టుగూళ్ళు పండించినందుకు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఎంత ఇస్తుందండి తెలంగాణ ప్రభుత్వం? 75 రూపాయలు పర్ కేజీ. కేజీకి 75 రూపాయలు. మార్కెట్ ధరతో సంబంధం లేదు. ఎన్ని కేజీల పంటను తీసుకొచ్చి అమ్మితే అన్ని 75 రూపాయలు. ఆ పంటలో ఇది కూడా మనకు స్టేండ్ కానీ డబుల్స్ కూడా యాడ్ చేస్తారు. స్టేండ్ కానీ డబుల్స్ కానీ ఇవ ఇప్పుడు డబుల్స్ అంటే ఇవి ఇవి వీటికి ఇప్పుడు ఇవి కలిపా ఈ కేజీ ఇప్పుడు వెయిట్ రాస్తారు 8 కిలోలు 8 కేజీ 2 కలిపి అందరూ కూడా ఇట్లనే బయట పోసేస్తారు. వాటిని చూసి మళ్ళీ వాళ్ళు రేట్ మాట్లాడతారు. వేలం జరుగుతుంది అంటే ప్రధానమైన పంటకు వేలం జరిగినాక అది అయిపోయినాక సెకండరీకి ఇది దీనికి జరుగుతారు. ఓకే 75 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తుంది గవర్నమెంట్? ప్రస్తుతం 50 రూపాయలు. 50 రూపాయలు కర్ణాటకలో అంటే వాళ్ళ అక్కడ ఒక 3.5 లక్షల ఎకర్స్ పెద్దగా ఉంది. 3.5 లక్షల ఎకరాల్లో పట్టుగూళ్ళు పండిస్తుంది కాబట్టి అక్కడ 20 రూపీస్ ఉంది కేజీకి. తమిళనాడు 40 రూపాయలు ఉంది. 40 రూపాయలు మహారాష్ట్రాలకు 40 రూపాయలు ఇస్తుంది. 40 రూపాయలు ఇప్పుడు తెలంగాణలో ఎంత మొత్తంలో ఉందంటారు? మొత్తం ఎన్ని ఎకరాలు? దాదాపు 10-11 వేల ఎకరాలు ఉంది. 10-11 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో 75-80 వేల ఎకరాలు. 75-80 వేల ఎకరాలు. అక్కడ 8 మార్కెట్లు ఉన్నాయి. 8-10 మార్కెట్ ఏది ఇట్లా పట్టుగూళ్ళు కకూన్ మార్కెట్స్ మన దగ్గర అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది అవేర్నెస్. 1.56 = 22 రెండిటా 6.287 సింగిల్ సెల్ఫెట్ 0.373 బోలోజీ బోలో 550 560 560 560 565 600 రూపాయి నిజాం సర్కార్ 600 రూపాయి 660 660 650 660 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
सिल्क कार्टून्स मार्केट आफीसर शिवकुमार गारु मन तो पाटुन्नारु सर नमस्कार नमस्कार सर ई रोज एंत मंदी रैतुलु पट्टगूळ्ळु तीसुकोच्चारु सर मन मार्केट को दादापु मन दग्गरिकि रोज 12 నుండి 15 మంది రైతులు వస్తారు సార్ 12 నుండి 15 మంది రైతులు వస్తారు ఈ రోజు 10 మంది రైతులు వచ్చారు వాళ్ళని బిఫోర్ 10:30 11 మధ్యలో రమ్మని చెప్పి ఆల్్రెడీ చెప్పేస్తాం వాళ్ళు వస్తారు ఆ టైం లో రాగానే ఒక 1 అవర్ తర్వాత మేము వాళ్ళని వచ్చిన వెంటనే ఒక 1/2 అవర్ తర్వాత అన్ని 1 కేజీ కపుల్స్ తీసుకుంటాం తీసుకొని టెస్టింగ్ శాంపిల్ కోసం శాంపిల్ కోసం ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని జాలీల నాలుగు వైపులా తీసుకొని సెంటర్లో కొన్ని తీసుకొని రెండిటిగా 1 కేజీ తీసుకుంటాం తీసుకొని దానిలో టెస్టింగ్ చేస్తాం టెస్టింగ్ చేసిన తర్వాత దానిలో డిఫెక్టివ్ పర్సంటేజ్ ఎస్ఆర్ పర్సంటేజ్ అండ్ సింగిల్ సెల్ వెయిట్ అండ్ రెండిట ఇవి వస్తాయి ఇవి వచ్చిన తర్వాత మేము వేలం పాట 2:30 లోపల డైలీ వేలం పాట ఉంటుంది అది రైతుల సమక్షంలోనే జరుగుతుంది ఓపెన్ యాక్షన్ అందులో ఇన్క్లూడింగ్ రీలర్స్ ఇక్కడ దాదాపు లోకల్ రీలర్స్ 10 మంది ఉన్నారు ఇక్కడ ఉన్నట్టున్నారు కదా ఇక్కడ లోకల్ రీలర్స్ 10 మంది ఉన్నారు దాని తర్వాత మన కర్ణాటక రీలర్స్ కూడా రెగ్యులర్ గా ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళు కలిసి ఓపెన్ యాక్షన్ లో పార్టిసిపేట్ అవుతారు వాళ్ళకు రైతులకు మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మార్కెట్ అధికారిగా నేను రైతులకు మంచి రేటు రావడానికే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఉన్న లోకల్ రీలర్స్ ప్లస్ మన కర్ణాటక రీలర్స్ కూడా వాళ్ళు కూడా మంచి రేటే పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్యలో దాదాపు 690, 80, 700 పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి 700 రూపాయలకు కేజీ కూడా కేజీ 715 రూపాయలు కూడా పోయింది ఆ రైతు ఓకే అంటేనే మేము ఆ వేలం పాట నుండి తూకం చేస్తాం తూకం చేసిన వెంటనే మళ్ళీ వెంబడే బిల్ ఇచ్చేస్తాం డైరెక్ట్ రీలర్ కొనగానే అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి మార్కెట్ అవేస్తారు అకౌంట్లో ఎన్ని రోజులకు ఇస్తారు సార్ మామూలుగా ఇప్పుడు రీలర్ కొన్నాడు కదా ఈ పంట రైతు నుంచి 1 వీక్ 10 డేస్ లోపల అంటే రీలర్ డైరెక్ట్ గా రైతుకి ఇస్తారా లేదా గవర్నమెంట్ వచ్చి రీలర్ అకౌంట్ లో వేస్తారు ప్రైవేట్ రీలర్ గానీ గవర్నమెంట్ రీలర్ గానీ లోకల్ రీలర్స్ గానీ వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు క్రెడిట్ చేసిన వెంటనే మేము కూడా డబ్బులు ఇండివిజువల్ అకౌంట్స్ రైతులు ఏదైతే ఇచ్చారో వాళ్ళ అకౌంట్ లో మేము క్రెడిట్ చేయడం జరుగుతుంది మార్కెట్ ఫీజు ఎంత తీసుకుంటారు సార్ రైతు నుంచి మార్కెట్ నుండి రైతుకు మన మార్కెట్ ఫీజు కొనుగోలుదారు నుండి 1% రీలర్ దగ్గర నుండి కూడా 1% రైతు నుంచి 1% రీలర్ నుంచి కూడా 1% నుండి గవర్నమెంట్ కు వచ్చిన మార్కెట్ ఫీజును ఎంబడెంబడే మార్కెట్ ఆఫీసర్ అకౌంట్ లో క్రెడిట్ చేసి కమిషనర్ అకౌంట్ కు పంపేయడం గవర్నమెంట్ కు గవర్నమెంట్ కు పంపేయడం జరుగుతుంది తూకం వేయడం కూడా పూర్తయిపోయింది మొత్తంగా ఈ రోజు ధర ఎంత వచ్చింది ఎన్ని పట్టుగూళ్ళు అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయనే విషయం కూడా ఇక్కడ మనకు మొత్తంగా బిల్లు కనిపిస్తుంది సో అన్న ఏంది రేట్ ఇవాల వచ్చింది 665 రూపాయలు ఒక కేజీ పట్టుగూళ్ళు ఈ రోజు దాదాపు 9 మంది రైతులు వచ్చినట్టున్నారు 10 మంది వచ్చారు అందులో కూడా దాదాపు ఇదే హైయెస్ట్ రేట్ కొంచెం ఒక 10 రూపాయలు అటు ఇటుగా కొంతమందికి 655, 650 అట్లా వేశారు క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి ఇస్తుంటారు పుండరీకం గారికి ఈరోజు హైయెస్ట్ రేట్ వచ్చింది 665 రూపాయలు బరువు వచ్చేసి మొత్తం నెట్ వెయిట్ 185.8 కేజీలు 185.8 కేజీలు అంటే దాదాపు 186 కేజీలు మళ్ళీ వేస్టేజ్ జాలిగూళ్ళు అంటారు కదా అవి కూడా సుమారు ఒక 10 కేజీల వరకు వచ్చాయి జాలి అంటే కొంచెం డ్యామేజ్ అయినాయి అయితేనేది దాంతోపాటుగా డబుల్ కకూన్స్ ఉన్నాయి అయితేనేది అవి కూడా ఒక 10 కేజీలు ఉన్నాయి అంటే 196 కేజీలు వచ్చాయి 250 DFLs వేసాయి అంటే ఎంత పర్సంటేజ్ అవుతుంది ఇది సుమారు 79-80% మామూలుగా 70% దిగుబడి తీస్తే సెరికల్చర్లో మంచి గుడ్ ఫార్మర్ అంటారు మీరు 80% ఇచ్చారు ఎప్పుడైనా ఇంతైనా కొంచెం ఎక్కువ కూడా వస్తుంది యాక్చువల్లీ మనకు 90-95 రావాలి ఈసారి ఏమైందంటే కొంచెం చలి నైట్ టైం ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఈ మాత్రం 5% వేరియన్స్ వచ్చింది లేదంటే ఇప్పటి నుంచి ఇంకా బాగుంటుంది ఇందులో కూడా 185.8 కేజీలకు 665 రూపాయలు చొప్పున 123,321 రూపాయ మొత్తం డబ్బులు వచ్చాయి ఇందులోంచి మార్కెట్ ఫీజు కింద 1% కట్ చేశారు 1235 రూపాయల వరకు అది పోను రైతుకు మిగిలిన ఫైనల్ అమౌంట్ 1,23,321 ఇది కాకుండా మనకు 2000 రూపీస్ మళ్ళీ జాలిగూళ్ళు అనేది 10 కేజీల వరకు వచ్చిందనగా దానికి ఒక అంటే 125,000 రూపాయలు మొత్తం వచ్చినాయి ఈ పట్టుగూళ్ళను పెంచడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మొత్తం ఇప్పుడు మనం ఇది 23 డేస్ కంప్లీట్ చేసి 23 రోజులు 15-16 వేలు కూలీ 15-16 వేలు కూలీ మనుషులకు అంటే ఆకు కోసి వేసుకోవడానికి ఒక చాకి పురుగులకు 10,000 వరకు 10,000 అంటే సుమారు 26,000 అండి ఇంకా చిల్లర ఖర్చు 4,000
45,000 ఉంటుంది మొత్తం ఒక 30,000 రూపాయలు ఈ బ్యాచ్ కి ఖర్చు ఈ బ్యాచ్ 125,000 మనకు డబుల్ వచ్చేది మళ్ళ అంటే ఇందులోకి పట్టు గూలిడి తీసుకురానికి ఇక్కడ ఒక 2,000 మీ సొంత కార్ అయినా కూడా డీ పెట్రోల్ డీజిల్ లో పోసుకోవాలి కదా 2,000 రూపాయలు ఖర్చు అయి ఉంటది ఇంకా ఇది పోతే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ పట వరకు చూసుకుంటే 30-35,000 ఖర్చు ఉంటుంది కానీ 30-35 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మన షెడ్ షెడ్ వేసుకోవడం మల్బరీ వేసుకోవడం మీరు ఇద్దరు మనుషులు పని చేస్తారు కదా ఇంటి మనుషులు ఇద్దరు పని చేస్తారు పుండరీకం గారు వాళ్ళ మిసెస్ పేరు మేడం పేరు జ్యోతి గారు వాళ్ళిద్దరూ కూడా పనిచేస్తారు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాల్లో కూడా పనిచేశారు చాలా దేశాల్లో సింగపూర్ మలేషియా వంటి దేశాల్లో పనిచేశారు బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాల్లో పనిచేశారు గత 5-6 సంవత్సరాలుగా వీళ్ళు పట్టు పురుగులు పెంచుతున్నారు పట్టు గూళ్ళు తీసి అమ్ముతున్నారు ఈ 665 రూపాయల రేటు గతంలో వచ్చిందండి మీకు గతంలో మనకు 800 వచ్చిందండి 800 అసలు ఇప్పుడు కూడా 700 ప్లస్ ఏ ఉంది అయితే శివరాత్రి ఇంకోటి వీకెండ్స్ సండేస్ అలాంటున్నప్పుడు కొంచెం ఈ రోజు మండే 20-30 మండే కదా 20-30 రూపీస్ తక్కువనే అవకాశం ఉంది ఈ రేటు ఇలా అనేం లేదు ఇంకో 5-10% పెరుగుతుంది ఒక్కసారి పెరుగుతుంది ఒకసారి మేము హైయెస్ట్ 810 రూపాయలు 810 రూపాయలు ఈ ఇయర్ ఈ సీజన్ లో మాత్రం 730 రూపీస్ అమ్మాలి ఈ 665 ఇప్పుడు ఇంకా కొంచెం లో అని చెప్పొచ్చు మనకు ఇంకా నెక్స్ట్ క్రాప్ మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ దీని మీద ఇప్పుడు 186 కేజీలు అయింది కదా దీని మీద గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది గవర్నమెంట్ ఇన్సెంటివ్ దీనికి అండ్ ఆ జాలి గుళ్ళు రెండు కల్పిస్తుంది అరౌండ్ 14,000 వరకు ఇన్సెంటివ్ వచ్చే అవకాశం అంటే 75 రూపాయలు కేజీకి 75 రూపాయలు చొప్పున 196 కేజీలు మొత్తము ఇంటూ 75 రూపాయలు అంటే ఒక 14-15,000 రూపాయలు సుమారుగా అంత డబ్బులు మళ్ళీ ప్రోత్సాహకంగా కాకపోతే అది గతంలో ఇప్పటివరకు అయితే 4-5 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహక ఇన్సెంటివ్ కూడా పెండింగ్లో ఉంది వచ్చినప్పుడు వస్తుంది ఖచ్చితంగా రికార్డ్ అయితే నమోదైంది ఎందుకంటే ప్రభుత్వ మార్కెట్లో అమ్మారు కాబట్టి సో ఉదయం మనం మధ్యాహ్నం మేము ఇక్కడికి 1:30 వరకు చేరుకున్నాం ఈ రోజు కొంత ఎక్కువ వచ్చింది ఫార్మర్స్ ఎక్కువ కొంచెం లేట్ అయింది సో ఇప్పుడు 6:30 కావస్తుంది లాస్ట్ లాట్ అంటే మార్కెట్లో ధర నిర్ణయించడం వేలం వేయడం త్వరగానే అయిపోయాయి కానీ వెయిట్ చేయడానికి అంటే వెయింగ్ చేసి మన పంటనంతా ఖాళీ చేసి మొత్తం ఎంత వచ్చిందనే బిల్ చేయడానికి మాత్రం ఇప్పుడు సాయంత్రం 6:30 వచ్చింది సో ఇంతకుముందు 8 గంటలకు పూర్తయ్యేదండి పని జనరల్ 4 o'clock 4 గంటలకు అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బయలుదేరి మళ్ళీ 100-120 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నల్గొండలో ఉంటారు కాబట్టి నల్గొండ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఈ విధంగా అర్థమైంది అనుకుంటాను మిత్రులందరికీ పట్టు గూళ్ళు సాగు చేస్తే పట్టు కేంద్రాలకు తీసుకువస్తే మా అమ్మే కేంద్రానికి ఇక్కడ మనం సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కకూన్ మార్కెట్ పట్టుగూళ్ళ విక్రయ కేంద్రం కొనుగోలుదారులు వస్తారు అమ్మేవాళ్ళు వస్తారు అమ్మేవాళ్ళేమో రైతులు కొనేవాళ్ళేమో రీలర్స్ వాళ్ళు కొనుగోలు చేసి దాని నుంచి పట్టుగూళ్ళ నుంచి పట్టు దారం తీస్తారు మొత్తం 8 స్టేజీల పని జరిగితే పట్టు వస్త్రాలు బయటకు వస్తాయి అనేది పుండరీకం గారు చెప్పారు నాకైతే నాలెడ్జ్ లేదు ఒకసారి చెప్పండి రైతుగా మీరు పట్టుగూలు పండించారు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత రీలర్ దారం తీస్తారు రీలర్లు దారం తీస్తారు వాళ్ళే ఇక్కడ మన నుంచి పట్టుగూలు కొనుగోలు చేస్తారు రీలర్ దారం తీసాక ట్విస్టర్స్ దాన్ని 2 ప్లే 4 ప్లే అని దారాలని మళ్ళీ జాయింట్ చేస్తారు 2 దారాలు 3 దారాలు దాని తర్వాత వచ్చిన సిల్క్ ని మాస్టర్ వీవర్ అంటే చీరలు వేయించే వ్యాపారి హోల్సేల్ లో ఎక్కువ మంది చేనేత మగ్గాల వాళ్ళకి ఇస్తూ వాళ్ళు వేయిస్తుంటారు కానీ మాస్టర్ వీవర్ దగ్గర మళ్ళీ ఈ టెక్నాలజీ ఆర్టిజన్స్ ఉండి డిజైనర్స్ చీర ఏ డిజైన్ లో రావాలి వస్త్రం ఏ డిజైన్ లో రావాలి అన్న మరి డైయింగ్ రంగుల దేవాలు రంగుల కార్మికులు వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి వీవర్ వీవర్ నేత వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఒకసారి అక్కడ చీర తయారైనాక మళ్ళీ మాస్టర్ వ్యూవర్ తీసుకొని దాన్ని హోల్సేల్ వాళ్ళకి ఇవ్వడము షోరూమ్స్కి వెళ్ళడము షాప్స్కి వెళ్ళడము చివరి కొనుగోలుదారుకు వెళ్ళేసరికి దాదాపు ఒక 8 ప్రధానమైన శాఖలు ఉంటాయి వాళ్ళకి ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి రకరకాల ప్రోత్సాహకాలు ఉంటాయి మన రకంగానే కాదు ఇక్కడ 6-7 కిలోల గూళ్ళకు ఒక చీర తయారైనప్పటికి తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దాని ధరలు వేరే విధంగా అంటే ప్యూర్ సిల్క్ వేరే విధంగా రేట్స్ ఉంటాయి 20-25 నుంచి 30,000 మధ్య ఉంటాయి అది కూడా మీ సహకారంతో మీరు చెప్తే రీలర్ల దగ్గర ఏం జరుగుతుంది వీవర్ల దగ్గర పట్టు చీరలు ఎట్లే వేస్తారో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం డెఫినెట్గా లీఫ్ టు క్లాత్ ఒకసారి తప్పకుండా చేద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది పుండరీకం గారు మంచి ధర పొందారు గతంలో అయితే ఇంకా ఎక్కువగా వచ్చేదని అన్నారు ఈసారి మాత్రం కొంచెం తక్కువగా వచ్చినా కూడా వాళ్ళైతే సాటిస్ఫైడ్గా ఉన్నారు మొత్తంగా అయితే ఈ బ్యాచ్కి ఒక 30-35,000 రూపాయలు పెట్టుబడి అయింది ఇది కాకుండా షెడ్ వేసుకోవడానికి అయితేనేది 4 ఎకరాల్లో మల్బరీ తోట పెంచడానికి అయితేనేది అది ఎప్పుడు ఉండే ఖర్చే దాంతోపాటుగా 35,000 రూపాయల ఖర్చు కాకుండా అదనంగా వాళ్ళిద్దరు కూడా దాదాపు 20-23 రోజుల పాటు పనిచేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే సుమారు 50-60,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక 60,000 రూపాయలు మిగిలింది అనుకోవచ్చు అందులో మళ్ళీ షెడ్ ఇన్వెస్ట్మెంటు మల్బరీ తోట ఇన్వెస్ట్మెంట్ అవి కూడా ఉంటాయి సో ఇది కాకుండా ఒక 14,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ అది ఎప్పుడో వచ్చినప్పుడు మాత్రం వస్తుంది అది కూడా వాళ్ళకు లాభం రూపంలో మిగలడానికి అవకాశం ఉంది చెప్పారు పట్టు గూళ్ళు సాగు చేయడం కాదు పట్టు గూళ్ళ నుంచి పట్టు పురుగులు పట్టు తీసి దాని నుంచి చీరను వేసి చీరను మార్కెట్లోకి తీసుకురావడానికి దాదాపు 8 విభాగాలు పనిచేస్తేనే చీర వస్తుందని అన్నారు మనం మున్ముందు
పట్టును గూళ్ళ నుంచి పట్టు ఏ విధంగా తీస్తున్నారు, పట్టు చీర ఏ విధంగా వేస్తున్నారు అనే పూర్తి సమాచారం కూడా రాబోయే వీడియోలో మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.